అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు 2 రోజులు ఉండేది ప్రమాణ స్వీకారం, తర్వాత స్పీకర్ ఎన్నిక, ఈ కార్యక్రమం ఉంటుంది. ముందుగా వచ్చేసి తన ప్రమాణ స్వీకారం అయితే చేసేశారు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాతన వెళ్ళిపోయారు. ఇవాళ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళబోతున్నారు. రేపు 12 గంటల కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు బయలుదేరి వెళ్తారు. 3 రోజుల పాటు పులివెందులలోనే జగన్ అందుబాటులో ఉంటారు. అంటే స్పీకర్ ఎన్నిక టైంకి ఆయన ఉండట్లేదు, ఇది కీ పాయింట్. ఇప్పుడు రేపు ఈ ప్రమాణ స్వీకారాలు అయిపోయాక స్పీకర్ ఎన్నిక ఉంటుంది, అది మరి స్పీకర్ ఎన్నిక వేరే తేదీ పెడతారా, రేపే చేస్తారనేది చూడాలి. రేపే చేసేటట్టయితే ఆయన 3 రోజులు ఇక్కడ ఉండట్లేదు అంటే అది ప్రతిపక్షం అహంకారం అనినే అధికార పక్షం అంటుంది, సంప్రదాయాన్ని ఉల్లంఘించారని అంటుంది. అది ఇక రాబోయేటటువంటి రోజుల్లో చర్చకి, అంటే ఎవరేమనుకున్నా సరే నా ధోరణి ఇదే అని వెళ్తున్నారా లేకపోతే కనుక సాగుతుందా చూడాలి.